नमस्कारम वेलकम टू अवर चैनल ना पेरु डॉक्टर धर्मशयनम श्रीनिवासाचार्यु एमडी आयुर्वेद एमएससी साइकोलॉजी मरियु पीजी डिप्लोमा इन योगा हैदराबाद मा हॉस्पिटल हैदराबाद लोनी दिलसुख नगर एलबी नगर मध्यलो कोत्तपेट रैतु बजार अनेदि बस स्टॉप अंडी दानि बैक साइड लो आर्केपुरम रोड नंबर 1 अने स्ट्रीट उंटुंदी आ रोड नंबर 1 लो श्री प्रच्छंगिरा परमेश्वरी अम्मवारी टेंपल उंटुंदी दानि प्रक्कन्ने श्री धन्वंतरी आयुर्वेदिक हॉस्पिटल मा हॉस्पिटल उंटुंदी अलागे गूगल मैप लो कूडा मीरु श्री धन्वंतरी आयुर्वेदिक मल्टी स्पेशालिटी हॉस्पिटल आर्केपुरम अनि कोडिते मीकु वस्तुंदी आयुर्वेद वैद्यान्नि दादापु ओक 20 संवत्सराल नुंचि कूडा मेमु प्राक्टीस चेस्तुन्नामु మా వంశ పారంపర్యంగా కూడా మా తాతగారు కానీ ముత్తాతలు కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేసేవారు మేము ఎలాగో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యాన్ని డెవలప్ చేయాలి ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ అన్ని కూడా అందరికీ అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మాకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన రాట్నం మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మన మీడియా ద్వారా చాలా మందికి ఈ మాధ్యమం ద్వారా ఎంతో మంది కూడా ఆయుర్వేదం పట్ల వాళ్ళు కూడా ఈ ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి చికిత్సలను పాటించి చాలా మంది కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆరోగ్యవంతులు కావడానికి దోహదపడిందని చెప్పవచ్చు ఈ రోజు ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయి దానికి ఎక్స్టర్నల్ గా గాని ఇంటర్నల్ గా గాని మనము ఎలా చేస్తే అది ఆరోగ్యవంతమవుతుందో చూద్దాం చాలా మంది బాధపడుతున్నారు ఈ మధ్యలో ఫ్రోజన్ షోల్డర్ అంటుంటాము అంటే షోల్డర్ భాగం లోపల ఏమవుతుందంటే ఇలా షోల్డర్ జాయింట్ ఇక పైకి రాదు మూమెంట్ లేకుండా అలాగే స్టిఫ్ గా అయిపోతుంది చాలా మందికి దీని ఆయుర్వేదంలో అంశపలకం అంటుంటాము దాన్ని ఫ్రోజన్ షోల్డర్ గా చెప్తుంటారు లేదా ఒక్కోసారి అపబాహుకంగా కూడా చెప్తుంటారు ఆయుర్వేదం లోపల ఈ ఫ్రోజన్ షోల్డర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు పాపం చెయ్యి పైకి లేకపోవటము లేపకపోవటము వెనుకకు పోవటము ముఖ్యంగా లేడీస్ అయితే పాపం జడ వేసుకోవాలన్నా కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు దీనితోటి ఏ పని చేయాలన్నా సరే ఒకవైపు ఈ బాధ వల్ల ఏం చేయలేక బాగా అనీజీగా ఉండటము ముఖ్యంగా చాలా వీక్ అయిపోవటము బాడీ ఆహారం నందు కూడా ఇష్టత లేకపోవటము నీరసం అయిపోవటము ఏ పని చేయాలన్నా సరే కొద్దిగా పని చేసినా కానీ అలసిపోవటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇది రావడానికి మనం ఒకసారి కాజిటివ్ ఫ్యాక్టర్ కారణాలను కనుక గమనించినట్లయితే ముఖ్యంగా హెవీ అంటే వెయిట్ లిఫ్టర్స్లో కానివ్వండి అంటే హమాలి పని చేసే వాళ్ళలో కానివ్వండి అంటే బాగా బరువు లేపే వాళ్ళలో కానివ్వండి వన్ సైడ్ ఎక్కువగా అంటే బాగా రాయటం వల్ల కానివ్వండి కానీ అదే పనిగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మొబైల్ వాడకం ఎక్కువైపోయింది అందరికీ అలాగే మొబైల్ని పట్టుకొని ఇలా చూడటం వల్ల తెలియకుండా ఈ షోల్డర్ అంటే ఈ షోల్డర్ జాయింట్ లోపల ఉన్నటువంటి బోన్సే కానీ లిగమెంట్సే కానీ ఈ టెండాన్సే కానీ ఇవన్నీ కూడా ఒక దగ్గరగా వచ్చేసి ఒక క్యాప్సూల్ మాదిరిగా తయారయ్యి కదలకుండా చేస్తుంది ఈ జాయింట్ దాంతో చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు ఏ పని చేయాలన్నా సరే చిన్న కొద్దిపాటి బరువును కూడా పట్టుకోలేకపోతుంది ఎన్నో రకాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము తగ్గట్లేదని వస్తుంటారు ఆయుర్వేదం లోపల చక్కటి పరిష్కారం ఉందని చెప్తున్నాం ప్రతి వ్యాధికి కూడా ఆ వ్యాధి రావటానికి గల కారణాలు తెలుసుకొని దానికి మనం బంద్ చేయాలి అదే పనిగా ఈ చేయి అంటే లెఫ్ట్కి వస్తే లెఫ్ట్ రైట్ వస్తే అదే పనిగా వాడటం వల్ల కూడా తెలిసిపోతుంది మనకు తెలియకుండా మనం ఏం చేస్తుంటామంటే పడుకునేటప్పుడు కూడా చేయి నెత్తి కింద పెట్టి పడుకుంటాం అవర్స్ టుగెదర్ కొంతమందికి తిమ్మిరి పట్టేసి అదే అలవాటుగా మారిపోతుంది ఫ్రోజన్ షోల్డర్ రావటానికి ముఖ్యంగా కొంతమందికి దీర్ఘకాలికమైన వ్యాధుల లోపల అంటే డయాబెటీస్ తోటి బాధపడే వాళ్ళలో వస్తుంది డ్రగ్స్ బాగా వాడటం వల్ల కూడా ఎక్కువగా వస్తుంది అదేవిధంగా నర్వస్ సిస్టానికి స్టిమ్యులేషన్ జరిగేటి చేయాలి అవి చేయకపోవటం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ అంశ పలకాలు అందుకనే రోజు ఏం చెప్తున్నామంటే దయచేసి హాఫ్ ఎన్ అవర్ నుంచి 30 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ చేయండి శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని కదిలించండి మామూలుగా చెప్తుంటాం మనం షోల్డర్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తుంటాం ఇలా పట్టేసుకొని అప్ అండ్ డౌను లేదా ఫ్రంట్ టు బ్యాక్ బ్యాక్ టు ఫ్రంట్ సింపుల్ ఎక్సర్సైజ్ అలా రోజు చేస్తూ పోతున్నటువంటి ప్రతి అవయవంలో కూడా కదలికలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ స్టిఫ్నెస్ పోతుంది చాలామంది మోకాళ్ళ నొప్పులండి నడవలేకపోతున్నాం అంటుంటారు
అంటే నేనేం చెప్తానంటే గంటల కొద్దీ కిలోమీటర్ల కొద్దీ అవసరం లేదు, కొద్దిగా నడవడానికి ప్రయత్నం చేయండి. మన ఇంట్లోనే ఒక గది నుంచి ఇంకో గదికి లేదా క్యారిడర్ లోపల కానివ్వండి, అపార్ట్మెంట్స్ ఉంటే క్యారిడర్ ఉంటాయి, కొద్ది దూరం నడిచి మళ్ళీ రండి, ఒక 10 టైమ్స్ తిరగండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతిదీ కూడా మందుల మీద ఆధారపడటం తగ్గించండి, 50% మందులు, అది గమనించండి. ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందనుకోండి, అపబాహుకము లేదా అంశపలకానికి సంబంధించినటువంటి సంధి, అది ఫ్రోజన్ షోల్డర్. ముఖ్యంగా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు చూద్దాం. ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయుర్వేదంలో చేయాలంటే స్నేహము స్వేదము అని రెండు ఉంటాయి. అంటే స్నేహనం అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆయిల్ అప్లికేషన్, ఆయిల్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా చెయ్యిని నెమ్మదిగా కొంచెం ఇట్లా పెట్టేసుకోవాలి, స్ట్రైట్ ఇలా ఉండటం కాదు, నెమ్మదిగా ఒకళ్ళు ఏం చేయాలంటే చేతిని ఇలా కొంచెం ట్రాక్షన్ మాదిరిగా లాగించేసి లైట్గా ధన్వంతరి తైలం కానివ్వండి, విషగర్భ తైలం కానివ్వండి, మహానారాయణ తైలం కానివ్వండి. ఈ ఆయిల్ని ఏం చేశారంటే కొంచెం గోరువెచ్చగా చేసేసి ఈ షోల్డర్ జాయింట్ ఈ ఇట్లా మొత్తం ఈ రౌండప్ చేసేయాలి, వంశపలక సంధి బ్యాక్ టు ఫ్రంట్ వరకు. అలాగే నెమ్మదిగా ఈ చేయంతా కూడా ఏదైతే ఎఫెక్టెడ్ పార్ట్ ఉంటుందో ఆ హ్యాండ్ మొత్తము పైనుంచి కిందికి అంటే వన్ సైడ్ ఇలా కొంచెం లైట్ మసాజ్, మళ్ళీ పైకి అనొద్దు, చేయిని కూడా ఇలా పెట్టేసి కొంచెం లైట్గా ఇలా ఇలా కొంచెం మూమెంట్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా లిమిట్ కొంచెం ఎక్సర్సైజ్ మూమెంట్స్, తర్వాత ఇట్లా వన్ సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ లోపల స్నేహం అంటే ఇది. స్వేదం అంటే ఏంటంటే కొద్దిగా ఫొమెంటేషన్, హీట్ ఫొమెంటేషన్, లైట్గా మనం కాపడం పెట్టడం అంటుంటాం కదా, నీళ్లు వేడి చేసేసి కొంచెం క్లాత్ తీసుకొని లైట్గా అప్లై చేస్తూ పోవాలి. అక్కడ ఉన్నటువంటి ఫ్రీజింగ్ పాయింట్ లేదా ఫ్రోజోన్ ఏదైతే ఉందో నెమ్మది నెమ్మదిగా రిలాక్స్ కావడానికి ఉపయోగపడుతుంది, అది గమనించండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్తో పాటుగా ఇంటర్నల్గా తీసుకున్నట్లయితే గుగ్గులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. గుగ్గులు ప్రిపరేషన్, గుగ్గులు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ ఇన్ ఆయుర్వేద, ఎస్పెషల్లీ ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్కు గుగ్గులు, అది మహాయోగరాజు గుగ్గులే కావచ్చు, ఎస్పెషల్లీ మహాయోగరాజు గుగ్గులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ కొంచెం లేపలేకపోతున్నాము అంటుంటారు, అంటే వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి, స్పాండిలైటిస్ కావచ్చు, ఒక్కొక్కసారి ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లము, ఇంకేదైనా గిడ్డీనెస్ రావటము. అదే పనిగా చెప్తున్నా కదా, మొబైల్ వాడకంతో చాలా చాలా గుర్తుపెట్టుకోండి, మొబైల్ వాడకం అనేది మనకు ఎప్పుడు అంటే ఎంతవరకు అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతవరకు అడ్వాంటేజెస్ తీసుకోండి. మొబైల్ ఇలా చూసినప్పుడు ఏం చేయాలంటే ఇలా పూర్తిగా కిందికి ఇట్లా చూసుకోకూడదు, ఇలాగే అవర్స్ టుగెదర్ పడుకొని కూడా, చాలామంది మధ్యకాలంలో అవర్స్ టుగెదర్ ఒక 9 గంటలకు బెడ్ మీదకి అయితే 12 గంటల దాకా ఇట్లాగే ఉంటుంది. దీంతో కూడా తెలియకుండా ఈ భాగం అంతా కూడా స్టిఫ్ అయిపోతుంది కదా, చూసేటప్పుడు కూడా ఇలా కిందికి వంగి చూడకుండా కొద్దిగా ఇట్లా పెట్టుకోండి, ఎందుకంటే ఈ నెక్ భాగం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రికాషనరీ మెథడ్స్. ఈ విధంగా మనము ఈ ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించి ఎక్స్టర్నల్గా అప్లికేషన్ను, ఇంటర్నల్గా ఈ గుగ్గులకు సంబంధించిన ప్రిపరేషన్ తీసుకోండి. నెమ్మది నెమ్మదిగా సింపుల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మళ్ళీ నెమ్మది నెమ్మదిగా నార్మల్గా రావడానికి ఎంతో దోహదపడుతుంది. ఆయుర్వేదంలో కూడా ప్రతి వ్యాధికి సంబంధించి చిట్కాల రూపంలో, చికిత్సా రూపంలో, పంచకర్మ రూపంలో రకరకాల వైద్య విధానాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు గమనించి ఆయుర్వేదాన్ని ఆచరించండి, అభిమానించండి. ఆచరించటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తెలియచేయటం మన కర్తవ్యంగా భావించి ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఆచరించి ఆరోగ్యాన్ని పొందుతారని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.